ఏపీలో పేదలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది సర్కార్. 100 గజాల లోపు ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి ఆ భూమిని క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చంద్రబాబు విశాఖ టూర్లో ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ టూర్లోనే Redmi సిరీస్ లోని Xiaomi మొబైల్ ని ఆవిష్కరించారు చంద్రబాబు. एपी सीएम चंद्रबाबू विशाख टूर रेवेन्यू व्यवहार संबंधी कीलक मार्पुलकु श्रीकार चुट्टिंदी प्रभुत्वं कलेक्टरेट उन्नताधिकारुलतो दादापु रेंडु गंटल पाटु समीक्ष निर्वहिंचिन चंद्रबाबू भूमुल क्रमबद्धीकरणपै अधिकारुलकु आदेशालु जारी चेशारु. 100 గజాలలోపు ప్రభుత్వ భూముల్లో పేదలు ఇళ్లు నిర్మించుకుంటే వారి పేరునే క్రమబద్ధీకరించాలని ఆదేశాలు జారీ చేశారు. అరకు పాడేరు లంబసింగిలో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. అంతకుముందు అనకాపల్లి మండలం శంకరం గ్రామంలో మీ ఇంటికి మీ భూమి కార్యక్రమం ప్రారంభించారు చంద్రబాబు. ప్రజల భూమిని వారి ఇంటికి నేరుగా అందించాలన్న లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు సీఎం వెల్లడించారు. కాంగ్రెస్ హయాంలో మన భూమి మనకు కాకుండా చేశారని ఆరోపించారు. ఆదాయ ధృవీకరణ పత్రాలతో పని లేకుండా ఇకపై పౌర సేవలన్నీ రేషన్ కార్డు ఆధారంగానే జరుగుతాయని స్పష్టం చేశారు సీఎం. 2 కోట్ల 24 లక్షల సర్వే నంబర్లు 72 లక్షల మంది ఇరు పట్టాదారులు ఉండే అవకాశం ఉంది. అయితే ఈ రోజు భూమి అనేది పెరగడం లేదు. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భూమి పెరగలేదు, సర్వే నంబర్లు మారలేదు. అందులో ఎవరైతే అనుభవదారులు ఉన్నారో కొంతమంది వారసత్వంగా ఇప్పుడే ఒక తమ్ముడు చెప్పాడు, మా తండ్రికి 4 పిల్లలు, మాకు 10 ఎకరాలు ఉంటే ఈ రోజు మా పేరుతో ఇవ్వాలంటే మళ్ళా రిజిస్ట్రేషన్ చేయమంటున్నారు, లేనిపోని సమస్యలు ఇస్తున్నారని చెప్పారు చెప్పడం జరిగింది. ఇవన్నిటికి కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. మీ తండ్రి భూమి మీరు పంచుకుంటే పిల్లలకు ఆటోమేటిక్ గా భూమి ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపడతాం, ఎలాంటి ఇబ్బంది లేకుండా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. విశాఖ టూర్లోనే Redmi 2 మొబైల్ ఫోన్ ని లాంచ్ చేశారు చంద్రబాబు. చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీలో వీటిని రూపొందించారు. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నినాదాలకు సంబంధించిన జియోమి చాలా తక్కువ వ్యవధిలోనే శ్రీ సిటీలో ప్లాంట్ను ఏర్పాటు చేసిందని చంద్రబాబు కొనియాడారు. హార్డ్వేర్ సాఫ్ట్వేర్ను ప్రోత్సహించిన అన్ని దేశాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని, 4-5 ఏళ్లలో భారత్ కూడా ఉన్నత స్థాయిలో ప్రగతిని సాధిస్తుందన్నారు చంద్రబాబు. I have seen some of the countries by using hardware and also information technology in a big way, record time they are able to develop. That stage has come for India. I am very happy in China. You have seen China has reached the nearer to saturation point. India, we are having huge opportunities for that matter. Not only one or two issues, every issue we are having excellent advantages. కేంద్రం సహకారంతో ఇంటింటికి నెట్ కనెక్షన్లు ఇస్తున్నామని చెప్పారు చంద్రబాబు. అన్ని ప్రభుత్వ సేవల్ని ఆన్లైన్లోకి తెస్తామని, భవిష్యత్తులో ప్రజలు ఇళ్ల నుంచే ప్రభుత్వ సేవలు పొందొచ్చని చంద్రబాబు వెల్లడించారు.